హైదరాబాద్ లో రౌడీ షీటర్ దారుణ హత్య జరిగింది. అల్వాల్ లోని వెంకటాపురంలో మైకిల్ అనే రౌడీ షీటర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. తెల్లవారుజామున మైకిల్ ని హత్య చేసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టాయి. మైకిల్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. కొత్త బస్తీ దగ్గర మైకేల్ అనే వ్యక్తి ఇంటి దగ్గర తను కాలిపోయి చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఆ సమాచారం వచ్చింది. ఆ సమాచారంతో వెంటనే మేము, తర్వాత రెవెన్యూ, తర్వాత వీళ్ళందరం వచ్చి చూసినాము. చూస్తే ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, అక్కడ కాలిపోయి చనిపోయి ఉన్నాడు. సో దాంతోపాటు అక్కడక్కడ బ్లడ్ స్టెయిన్స్ కూడా గల్లీలో కనిపించినాయి. సో తర్వాత అంతా వెరిఫికేషన్ చేస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అడిగితే ఇతని పేరు మైకేల్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇతను మైకేల్ అనే వ్యక్తి మన పోలీస్ స్టేషన్లో అతని మీద ఒక 4-5 కేసులు కూడా ఉన్నాయి గతంలో. కొన్ని కేసులు కన్విక్షన్ అయినాయి, తర్వాత కొన్ని కేసులు ఇప్పుడు ట్రయల్ నుంచి కంప్లైంట్ తీసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా సరౌండింగ్ ఏరియాస్ తిరిగి కొన్ని ఐడెంటిఫై ప్లేసెస్ కూడా వెరిఫై ఐడెంటిఫై చేసింది.